Lovers. ప్రియా, జన్మ జన్మలకు నువ్వే నా ప్రేయసు కావాలని ప్రతిరోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. మనల్ని ప్రపంచంలో ఏ శక్తి విడదీయలేదు రంగా. ప్రియా, నువ్వు నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. నీలాంటి వాడినా? ట్రై చేస్తాను. ఇంతకీ ఎవరతను? నువ్వు నా ప్రేమను కాదన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా తల ఈ రాయికేసి కొట్టుకుంటాను. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో. నా మొహం అంతా రక్తం, ఒళ్ళంతా రక్తం అవుతుంది. అయినా ఆపకుండా నా తల ఈ రాయికేసే కొట్టుకుంటాను. అప్పుడు నా తల కొబ్బరికాయ రెండు చిప్పలవుతుంది, మెదడు కింద పడి కప్పలా గెంతుతుంది. వండర్ఫుల్ ఐడియా, నువ్వు చెప్పినట్లే చేసేసాం బాబు. అది విని మా డాడీ షాక్ అయిపోవాలి. లేకపోతే ఎప్పుడు మీ లవర్కి మెదడు లేదు అని ఒకటే ఎగతాళి చేస్తుంటాడు ఆయన. సత్య, నేను రాకేష్లా అందగాడిని కాదు, రాకేష్లా కోట్ల కొద్ది ఆస్తికి వారసుని కాదు, రాకేష్లా నెలకో కొత్త కారు మార్చే స్తోమత కూడా నాకు లేదు. నాకున్నదల్లా ఒక్కటే, నా గుండెల్లో టన్నుల కొద్దీ నిండిన నీ మీద ప్రేమ. నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోలేను సచ్చా. కొంచెం కాగితం పెన్ను ఇస్తా. మన పెళ్లి పత్రిక రాస్తున్నావా? కాదు, ఆ రాకేష్ అడ్రస్ రాసుకుంటున్నా. నేనా మోహన్ పెళ్లి చేసుకోను మమ్మీ. అదేంటమ్మా, అతను నువ్వు గత 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారుగా. కానీ అతను జనరల్ నాలెడ్జ్ లో పురని ఇందాకే తెలిసింది. అతను స్వర్గం నరకం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటివన్నీ నేనెలా చేసుకోను? పిచ్చి తల్లి, తానిప్పుడు గడుపుతున్న జీవితం స్వర్గం అని అతనికి నీతో పెళ్ళవగానే తెలుస్తుంది కదా. మరి నరకం అంటే తెలియాలిగా. ఇంకా వేరే తెలియటిందేనకమ్మా, నీతో పెళ్ళైన దగ్గర నుంచే అతను అనుభవించేది అదేగా. మన పెళ్ళయ్యాక నాకొచ్చి 8,000 రూపాయల జీతంతో నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా? నేనెలాగోలా సరిపెట్టుకుంటాను శ్రీధర్. కానీ పాపం, నీకొచ్చే జీతం అంతా నాకే ఇచ్చేస్తే నువ్వెలా బ్రతుకుతావో నాకు అర్థం కావటం లేదు. హ్యాపీ న్యూస్ డాడీ. ఏమిటమ్మా అది? రాకేష్ వాళ్ళ తల్లిదండ్రులు మా పెళ్లి ఒప్పుకున్నారు. అబ్బా ఎంత శుభార్తమ్మా. కానీ నాకు సంతోషంగా లేదు డాడీ, ఏడుపు వస్తుంది. ఏడుపా? ఎందుకమ్మా? మరేమో పెళ్ళి అయిపోతే మమ్మీని వదిలి వెళ్లాల్సి వస్తుందిగా. అంతేనా? ఓ పంచేయమ్మా, నీతో పాటు మీ మమ్మీని మీ అత్తవారింటికి తీసుకెళ్ళు. అప్పుడు అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు, ఇక్కడ నేను హ్యాపీగా ఉంటాను. ఏమండో, ఓ తమాషా జరిగింది తెలుసా మీకు? ఏం జరిగింది? మన అబ్బాయి ట్యాంక్ మెంట్ నుంచి వెళ్తూ ఉంటే ఓ అమ్మాయి నీళ్ళలో మునిగిపోతూ కనిపించిందట. అయ్యో పాపం. టక్కున మన అబ్బాయి నీళ్ళలోకి దూకేసి ఆ అమ్మాయిని రక్షించాక, అంతేకాదు ఆ అమ్మాయి వెంటనే మన అబ్బాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకుంది. అలాగే జరగాలి వేధవకి. తగుదునమ్మా అని అడ్డమైన విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు ఆ దేవుడు తగిన శాస్త్రి చేశాడు. పెళ్ళయిందిగా అనుభవిస్తాడు. మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో నీకు ఖరీదైన బహుమతి తెచ్చాను. ఇదిగో ముత్యాల ఉంగరం. ఎలా ఉంది మంజు, నీకు నచ్చిందా? బాగానే ఉంది, కానీ ఇదే ఉంగరం ఇది వరకు నాకు రమేష్ ఇచ్చినట్టు గుర్తే. అంటే నువ్వు ఆ రమేష్ గారిని కూడా ప్రేమించావు అన్నమాట? దుర్మార్గురాల, నీ అంతు చూస్తాను. అదే 60 రూపాయలు ఉంగరం తెచ్చి ఖరీదైన ముత్యాల ఉంగరం తెచ్చానని అబద్ధం చెప్తావా? నీ ప్రేమంతా మోసం. అసలు నిన్ను ప్రేమించడం నాది బుద్ధి తక్కువ. ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యం. నీ గొంతు వింటేనే పాపం. నీ ఉంగరమే నకిలీ. నా ఉంగరం మాట సరే, అసలు నీ ప్రేమే నకిలీ. శ్రీరామ్, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఎందుకేమిటి సీత, నువ్వెంతో అందగత్తివు గనక. నా అందం చూసి పెళ్లి చేసుకుంటున్నావా? అంటే రేపు మనం పెళ్ళయ్యాక నాకంటే అందమైన అమ్మాయి ఎవరైనా కనిపిస్తే దాన్ని పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లోంచి గంటేస్తావా? నిన్నెందుకు గంటేస్తాను సీత, నేనేమైనా రాక్షసుడా? తనతో పాటు నువ్వు కూడా ముందుగాలే. ఎంత గౌరవం అయితే, నాకు ఇప్పుడే మాట ఇవ్వు, రేపు మనం పెళ్ళయ్యాక నేను చచ్చిపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. ప్రామిస్, నేను ఎవరిని చేసుకోను.
ఒకవేళ మాట తప్పి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకున్నా నా బట్టలు మాత్రం దానికి కట్టుపెట్టుకో ప్లీజ్. నీ బట్టలు మాత్రం అమ్మాయికి ఇవ్వను సీత, అయినా అమ్మాయి బాగా సన్నంగా ఉంటుందిలే, నీ బట్టలు బాగా లూజ్ అయిపోతాయి. అయితే మన అమ్మాయి వసంతకు ప్రేమ లేఖలు గుప్పిస్తున్న కుర్రాళ్ళు కూడా ఆ బాపతేనంటారా? ఓసిపిచ్చి మోహమా, ఇంకా అనుమానం నీకా? ఆళ్లలో సిసలైన ప్రేమికులు ఎవరో తెలుసుకోవటానికే కదా మనం పేపర్లో ప్రకటన ఇచ్చిందే. ఆ పేపర్ ఒకసారి చదువు, తెలసద్ది. ప్రేమికులారా, మా అమ్మాయి వసంతను ప్రేమించామంటూ అవిశ్రాంతంగా ప్రేమలేఖలు, ప్రేమ టెలిగ్రాములు పంపిస్తున్న ప్రేమదేశాధీశులందరిలో నిజమైన ప్రేమ ఎవరిదో నిరూపించుకుని నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే మహత్తరమైన అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు ఉదయం మా ఇంట్లో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావలసిందిగా కోరుతున్నాం. ఇట్లు వసంత తల్లిదండ్రులు వెంకట్రావు, రాధ. మన అడ్రస్, ఫోన్ నంబరు. ఏమండి, పేపర్లో ప్రకటన అయితే వేశాం గాని ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారంటారా? ఎందుకు రారే, చదువు, తెలివి, డబ్బు, అందం అన్నీ ఉండే మన అమ్మాయిని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పు. ఇంటర్వ్యూకి వచ్చేవాడిని ముందు మనం ఇంటర్వ్యూ చెయ్యాలి, నేను మార్కులు వేస్తాను. అట్నే నీ అంకెలు చెప్తా ఉంటా, నువ్వు వేస్తా ఉండు. ఇదిగో 100 మార్కుల కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వబాక. అలాగే. ఇదిగో ఎవరు వచ్చినట్టున్నాడు, కాస్త ఉందా కూర్చో. రండి. భగవంతుడా, అప్పు కోసం బయలుదేరాను, ఈ ఇంట్లో నాకు అప్పు దొరికేలా చూడు తండ్రి. నమస్తే మేడం. నమస్తే సార్. అట్నేలే, దా కూకో. నీ బాండవాడా కింద కదయ్యా, పైన కూకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు చంద్రం, ఒకప్పుడు నేను వసంత క్లాస్మేట్స్. అలాగా, ఇంకే మరీ మంచిది. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చా. ఆక్షేపణ ఉండేదయ్యా, మాట్లాడు. ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడుకోవడం చాలా మంచిది. పొద్దున పేపర్ చూసిన వెంటనే మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానని తహతాలాడిపోయాను అనుకోండి. పేపర్ చూసే వచ్చావన్నమాట. ఏమే ఇన్నా? పొద్దున్నే పేపర్ చూడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి, అంత గురన్నమాట. అసలు ఖచ్చితంగా 6:20 కల్లా మీకు ఫోన్ చేస్తే మంచిదని ఫోన్ చేశానండి, లైన్లు దొరకలా. ఇట్లా విషయాలు ఫోన్లో మాట్లాడడం అంత మంచిది కదా భయ్యా, నేరుగా మాట్లాడు చాలా మంచిది. అంతేనంటారా? అంతే. బహుశా అందుకేనేమో నేను ఫోన్లో మాట్లాడిన వ్యవహారాలన్నీ దెబ్బతింటూనే ఉన్నాయి. అనుభూతి ఎంత బాగా సెలవిచ్చారు. ఏమే చూసినా ఎంత ఇనైదే. ఇట్లాంటి పిలక ఏమైనా కావాలా? 100కు 100 ఇచ్చేసే. 75 సరిపోవచ్చు. 75? అదేమంక మాసలు, కనీసం 1000 కొడతారని ఆశపడ్డాను. 1000? అలా కుదరదబ్బయ్యా, నేను మా ఆవిడ బాగా ఆలోచించే ఈ పద్ధతి కనిపెట్టినాం. 100 ఎక్కువ అనమాట. అలా మరీ తగ్గించేస్తే ఎలా సార్? మీరు కాదండ్రనే ధైర్యంతో ఎటూ వెళ్లకుండా ఇటే వచ్చాను, కనీసం 800 కొట్టించండి. 108? ఇది ఎక్కడా వినలేదు కనలేదు, ఇది ఎక్కడ చూద్దామండి? పోన్లేవే, మన పద్ధతులే మార్చుకుందాం. పిల్లగాడు ఏదో ముసలి పడతా ఉంటాడు కాబట్టి 500 ఇచ్చేద్దాం, ఏమంటావా? సరే, అంతా మీ ఇష్టం, అలాగే ఇద్దాం. అలా అనకండి సార్, 500 దేనికి సరిపోతాయి సార్? పోని, 700 చేసుకోండి. పేపర్ చూసి వచ్చినందుకు ఫలితం దక్కాలి కదా. 500 కంటే మించదు బాబు, అది నీ వినయ విధేయతలు నచ్చబట్టి, లేకపోతే 300 ఎక్కువ. పోని, 600 చేసుకోండి. ఇంకా కాదనకండి. మరి మనగాడు అయితే 500 అయితే ఒక పద్ధతిగా ఉంటదయ్యా, అయినా వాటితో నీకేం పని అయ్యా? నువ్వు మాకు బాగా నచ్చావు గనక ముహూర్తం పెట్టి ఇచ్చేద్దాం. ఈ మాత్రం దాన్ని ముహూర్తం ఎందుకు సార్? ఇలా ఇవ్వండి, అలా పట్టుకుపోతాను. ముహూర్తం లేకుండా పిల్లలు తీసుకుని పోతా? పిల్ల పిల్ల ఏమిటి, పెళ్లికి ముహూర్తం వద్దంటావేమిటయ్యా? నీకేమైనా మతిపోయిందా? పెళ్ళ పెళ్ళేమిటి, అసలు నాకు పెళ్ళెందుకు? పెళ్ళెందుక? నీతో మాట్లాడుతూ ఉంటే నాకు పిచ్చెక్కేటట్టుగా ఉందయ్యా. పెళ్లి కాకపోతే ఎందుకు వచ్చినట్టు? చెప్పిందంతా విని ఒప్పుకుని మళ్ళీ ఎందుకు వచ్చామంటారేంటి సార్? మీ ఇంటికి నేను 1000 రూపాయలు అప్పు కోసం వచ్చాను. ఏందే 1000 రూపాయలు అప్పు కోసం వచ్చినా? లే, ఏముందా? లే, అసలు నువ్వెవరవో, నీ పేరేమిటో, నీ అడ్రస్ ఏమిటో ఏమీ తెలుసుకోకుండా నేను నీకు 1000 రూపాయలు అప్పివ్వాలా? అవేమీ తెలియకుండానే మీ అమ్మాయిని ఇవ్వడానికి రెడీ అయిపోయారే, డబ్బు అడిగేసరికి ఇవన్నీ కావాల్సి వచ్చాయా? పోనీ అవన్నీ వదిలేండి, మిమ్మల్ని నేను 1000 రూపాయలు కదా అడిగాను, 500 ఇస్తాను, ఇచ్చేయండి. ఏడ్చినట్టే ఉంది, 500 మేము ఇంటర్వ్యూలకు వేసే మార్కులు, డబ్బు కాదు. మార్కులా? బి అప్పర్ కేజీ మెంటాలిటీ తగలయ్యా, అందరికీ మార్కులు వేయాలనే మీ చిన్నటి కొరకు తెచ్చుకోవడానికి నేనే దొరికానా మీకు? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నువ్వే కదయ్యా పేపర్ ప్రకటన చూసి వచ్చానన్నావు. అమ్మా, మీ బోర్డు ప్రకటన ఎక్కడ తెలియదో నాకు తెలీదు. నేను రోజు పేపర్ లో చూసేది నా వార ఫలాలు,
ఏ రోజు ఏ దిశకెళ్తే ఎక్కువ అప్పు దొరుకుతుందో ఆ చూసు బయలుదేరడం నా అలవాటమ్మా. ఓరని అలవాటు తగలయ్యా, అనవసరంగా మా టైం అంతా పాడు చేసినావు కదయ్యా, పోబెట్టుకే పోబెట్టుకే. వెళ్తానులేవయ్యా, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కూడా అప్పు ఇవ్వలేని చిల్లరగా కూతురు నేను చేసుకుంటానమ్మా. బోడిపోని అని బోడిపోని తుదే అనవసరంగా అవ్వబాక పోదా. ఇదేమిటండి ఓం ప్రథమం అంటూ ఇలాంటి వాడు వచ్చాడు చూద్దాం, ఇంకెవడైనా మంచి పిల్లకాయ వస్తాడేమో. ఇంకెవడో వచ్చినట్టున్నాడు, ఈ గది అచ్చి రాలేదు, అటు వెళదాం పదండి. సరే పద. ఏమే ఆ పిల్లకాయ వచ్చేది నిన్ను చూడటానికి కాదు, మన అమ్మాయిని చూడటానికి. ఇక ఆ సింగారి బాబు. నమస్తే ఫాదర్ అల్లా, హౌ డు యు డు. చూడబాయ, ఇది కేవలం ఇంటర్వ్యూ మాత్రమే, సెలెక్ట్ అయ్యేంత వరకు వరుసలు వాయిల కలబాక, అర్థమైందా? అడ ఊహో. ఓకే వద్దంటే మానేద్దాం. ఆల్ రైట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. చూడబాయ, ఏ ఉద్యోగం చేస్తా ఉండవా? ఉద్యోగమా? చచా చిచి, చాగుడింతో అప్ప చెప్పడం కాదు నాయనా, జవాబు చెప్పు. మనకి ఒకటి కింద ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, ఇండివిడ్యువల్ గా బతకడమే నాకు ఇష్టం. మొనగాడు అంటే నువ్వేనయ్యా, ఇట్లా అంటే స్వతంత్ర భావాలు గలవాడే మన అల్లుడు కావాలా? ఇదిగో 50. 100 ఇవ్వచ్చు. 50 దాలే. మరి సొంత బిజినెస్ ఏమన్నా చేస్తున్నావా? బిజినెస్సా? భలేవారండి, దానికి నా దగ్గర పెట్టుబడేదండి. ఉద్యోగం చేయనంటావు, వ్యాపారానికి పెట్టుబడి లేదంటావు, మరి తమరు ఎట్టా బతుకుతారో? నారు పోసిన వాడు నీరు కూడా పోయి మాండండి. ఓయబ్బో యాదంతం కూడానా? సరే మా అమ్మాయిని ఎట్టా పెంచానో తెలుసనీకా, నెలకు 5000 చొప్పున జాకెట్ మనీ ఇస్తా ఉండా. జాకెట్ మనీయా? అవును భయ్య, మగ పిల్లగాళ్ళకి ఇచ్చేది పాకెట్ మనీ, ఆడపిల్లగాళ్ళకి ఇచ్చేది జాకెట్ మనీ. అంటే పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్టా పోషించాలనుకుంటా ఉండావా? కష్టపడి పోషిస్తాను సార్, మీరిచ్చే జాకెట్ మనీ 5000తో పోషించేస్తా. ఉరిని బండబడా, ఒకరి కింద పనిచేయలేవు గానే ఒకరి మీద పడి బతికే తెలివితేటలు ఉన్నాయన్నమాట. అంటే జీవితాంతం నా డబ్బుతో కాలం వెలబుచ్చాలనుకుంటున్నావు. ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఏం పర్లేదు గానే ఇక నువ్వు వెళ్ళిరా పో. 50 మార్కులు వచ్చిన వాళ్ళని మన అమ్మాయి ఇంటర్వ్యూ చెయ్యాలి కదండి, ఆ రూల్ ఒకటి పెట్టుకున్నాం కదా. అవునవును, మర్చిపోయిన సంగతే. సరేగానే మా అమ్మాయి వసంత కూడా ఇంటర్వ్యూ చేస్తాదే, వెళ్ళిరా పో. ఓకే సార్, విష్ మీ ఆల్ ది బెస్ట్. అట్నే పో. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీరు నాకు దేవుడి గుళ్ళో కనిపించిన దేవత. ఆ రోజు నుంచి నా హృదిలోనే ప్రేమాభిషేకాలు చేస్తూ బ్రతుకుతున్నాను. వద్దు, కవిత్వాలు శాలువలు వద్దు, నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. అడగండి మిస్. మీరు నన్ను ప్రేమించకముందు ఇంకెవరినైనా ప్రేమించారా? ప్రేమించాను, కానీ ఆ ప్రేమ మిస్ అయింది మిస్. ఎందుకు మిస్ అయిందో తెలుసుకోవచ్చా? అదొక విషాద గాథ మిస్. ఎందుకు మిస్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆ రోజు నేను సుశీల పార్కులో కలుసుకున్నాం, పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని నేను అన్నాను. అప్పుడు ఆమె కూడా అచ్చం మీలాగే నన్ను తప్ప ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా అంది. అప్పుడు నేను నిజాయితీగా నా గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ తీసి చదువుతుంటే సడన్ గా చెంప పగలగొట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి లిస్టులు మెయింటైన్ చేయడం మానేశాను. మరి ఇంతకుముందు మీరెవరినైనా ప్రేమించారా? ఒక అతన్ని ప్రేమించాను. మేమిద్దరం ఒకరినొకరం గాఢంగా గూఢంగా ప్రేమించుకున్నాం. ఒకరోజు జరిగిన సంఘటన వలన మా ప్రేమ క్యాన్సిల్ అయిపోయింది. శంకర్, నేనంటే నీకు అమితమైన ప్రేమ కదూ? అవును డియర్, నిన్ను చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. ఒకవేళ నేను చనిపోయాననుకో, రోజుకు ఒక్కసారైనా నా సమాధి దగ్గరకు వస్తావా, నాకు పువ్వులు పెడతావా శంకర్? భలే ధన్యవాసంత, నా మీద నీకు ఆమాత్రం నమ్మకం లేదా? తప్పకుండా వస్తాను. థ్యాంక్స్. ఎలాగూ నా పెర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే దారి అదే కదా. ఇక శ్మశానంలో పూలు పక్క సమాధుల మీద ఆమాత్రం దొరకపోవు, అవి తీసి నీ సమాధి మీద వేస్తాను. వెంటనే వాడు చెంప పగలగొట్టేసి వచ్చేసాను. అసలు మీ మగాళ్ళంతా ఇంతేనేమో అనిపించింది నాకు. మగజాతిని మీరు ఘోరంగా అపార్థం చేసుకుంటున్నారు మిస్. మగాళ్లే కాదు, ఆడవాళ్లలో కూడా ఆ బాపత వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫెయిల్ అయిన నా ప్రేమ కథల్లో ఒకటి ఇందుకు మాత్రమైన ఉదాహరణ. ఏమిటో అది? ఆ అమ్మాయి పేరు సుశీల. సుశీల, మనం సంవత్సరం నుంచి ప్రతిరోజు ఇదే పార్కులో ఇదే టైంకి కలిసి గడ్డి పీక్కుంటూ కూర్చుంటున్నాం. నిన్న ధైర్యం చేసి మా ఇంటిని మా నాన్నగారిని కూడా చూపించాను. ఇంకా మన పెళ్లికి అభ్యంతరాలు ఎందుకు? సారీ రాజేష్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను.
ఏ ఎందుకని? ఇంకో పదేళ్లలో మా నాన్నగారి ఫ్యాక్టరీలు, పొలాలు, ఆ ఫామ్లు, ఆ కోట్లాస్తి అంతా నాకే వస్తుందని చెప్పానుగా. నిన్ను పెళ్లి చేసుకోపోవటానికి అసలు కారణం ఇంకొకటి ఉంది. ఇంకోట ఏంటిది? తొందరగా చెప్పు చూసి, లేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నేను త్వరలో తల్లిని కాబోతున్నాను. అరే, అంటే మనకు చిట్టి చిన్నారో బుల్లి బుజ్జాడో రాబోతున్నారా? ఏమన్నావు? తల్లివి కాబోతున్నావా? దుర్మార్గురాల, కులట, కుమతి, నీ మీద నేను చెయ్యి కూడా వేయలేదు, తల్లివి కాబోతున్నావా? అంత మోసం, దగ కుట్ర. ఆవేశపడకు బాబు, నేనన్నది నేను నీకు తల్లిని కాబోతున్నానని. ఎందుకంటే రేపు మీ నాన్నని పెళ్లి చేసుకోబోతున్నాను. మా నాన్నగారిని పెళ్లి చేసుకుంటావా? అలా నాకు తల్లి అవుతావా? ఎంత అన్యాయం చూసి. ఇందులో అన్యాయం ఏముంది బాబు? నిన్ను పెళ్లి చేసుకున్నాననుకో, నీ ఆస్తిపాస్తులన్నీ నా చేతికి రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అదే మీ నాన్న చేసుకున్నాననుకో, రేపే ఆస్తంతా నా చేతికి వస్తుంది కదా. మీ మగవాళ్లంతా బయటకు ప్రేమ నటిస్తూ కట్నాల కోసం కకృతి పడబట్టి ఆడవాళ్లు కూడా అలా తయారవుతున్నారు. అదంతా మీ భ్రమ. ఈ రోజుల్లో మా యువకులెవరు కట్నాల కోసం అమ్ముడుపోవడం లేదు. ట్రాష్! మీ మగవాళ్లు కట్నాల కోసం సంతిలో గొర్రెల్లాగా అమ్ముడుపోయిన 100,000 సంఘటనలు నాకు తెలుసు. మొన్న నా స్నేహితురాలు రాధిక పెళ్లయింది. పెళ్లికి వెళ్లేకపోయానని బాధపడి 2 రోజుల తర్వాత దాని ఇంటికెళ్లాను. హలో వసంత. హలో. హాయ్ వసంత. ఇలా నాలుగు మళ్ళీ వచ్చా? ఇప్పుడు గుర్తొచ్చానా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా పెళ్లికి రావడం ఎగ్గొట్టావుగా. సారీని, అర్జెంటుగా మా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. నువ్వు కూడా గిఫ్ట్ తెచ్చావా? నా పెళ్లికి వచ్చిన గిఫ్ట్ లో ఏం చేయాలో ఎలా సర్దాలో తెలియక అలా గుట్టలుగా పడేసి ఉంచాను. నా చూపిస్తాను. ఈ డైనింగ్ సెట్ చూసావా? మా మాయ్ కొనిచ్చారు, 40,000. ఈ టీవీ సెట్ చూడు, మా బాబాయ్ కొనిచ్చారు, 25,000. ఆ ఫ్రిడ్జ్ లో మా వదిన కొనిచ్చింది, జస్ట్ 10,000. ఇంకా స్టీరియో సిస్టమ్ అవి లోపల పడుస్తున్నాయి, 60,000. మా తాతయ్య కొనిచ్చారు. ఇవన్నీ ఏమున్నాయి గానీ అసలైన విలువైన గిఫ్ట్ ఇంకోటి ఉంది, లోపలుంది, చూపిస్తాం పదా. రావసంత, ఈ డబుల్ కోట్ చూసావా? ప్యూర్ టేక్ వుడ్. మా పిన్ని కొనిచ్చింది, 40,000 అయిందిట. ఇదేనా నువ్వు చెప్పిన విలువైన ఖరీదైన బహుమతి? తొందరపడకే, నేను చెప్పిన బహుమతి మాట్లాడుతుంది, నవ్వుతుంది, కార్లో నన్ను ఊరంతా తిప్పుతుంది. ఏంటి అది, రోబోనా? చూస్తావుగా. ఎవరి ఈయన? మా వారు, శ్రీవారు. 15 లక్షలు పోసి మా అమ్మ నాన్న నాకు కొనిపెట్టారు. దీనికేమంటారు మరి? ఏముంది, ఆడామగా ఇద్దరిలోనూ ఇలాంటి రకాలుంటాయంట. ఏదేమైనా మన పెళ్లి బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుందని నాకు ముందే తెలిసిపోయింది వసంతాజీ, అందుకే ఒప్పేసుకోండి. బ్రహ్మాండంగా సక్సెస్ అవబోతుందా? ఈ విషయం మీరు ఎలా తెలుసుకున్నారు? అదంతా న్యూమరాలజీ. న్యూమరాలజీయో ఓల్డ్ మరాలజీయో నాకు తెలీదు, రుజువు కావాలి నాకు, రుజువు. అదిగో చూసారా, గడియారం 7 గంటలు కొట్టింది. అదే అదే మన స్టార్ సంఖ్య. నేను పుట్టింది 7వ తారీఖు, మా దూర బంధువు చచ్చింది 7వ తారీఖు. ఆయన పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆస్తి విలువ 7 లక్షలు. పర్మనెంట్ అయిన ఈ నా ఉద్యోగం 7వది, నా మొదటి జీతం 7,000. మా ఇంటి నెంబరు 7. సో మిస్ వసంత, 7 is my heaven. కాబట్టి మన పెళ్లి కూడా సక్సెస్ అయి తీరుతుంది. ఈ 7కి మన పెళ్లికి సంబంధం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అదంతే, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నాకు నాకు చెమట్లు పోస్తున్నాయి. ఎవరివి ఫోటోలు? అది అది 7 మన లక్కీ నెంబర్ అనడానికి ఇవి రుజువులు వసంతాజీ. ఇంతకుముందు ఈ 6గురిని పెళ్లి చేసుకున్నాను, ఆ 6 పెళ్లిళ్ళు పెటాకులైనాయి, ఇప్పుడు మీరు 7వ పెళ్లి కూతురు. అంచేత మన పెళ్లి గ్రాండ్ సక్సెస్ అయి తీరుతుంది. అది నా థీరీ, ఒప్పుకుంటారా? ఓ తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ 7వ నంబర్ నీకు ఇంకో విషయంలో కూడా అదృష్టాన్ని ఇవ్వబోతుంది మిస్టర్. ఏ విషయంలో మిస్? చెప్తా. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడేడు. ఏడు పావు బాబు.
Lovebirds, 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 Lovebirds.